తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో ఈ నెల 10వ తారీఖున జరగబోయే నగర పంచాయతీ ఎన్నికలలో టీడీపీ బాలపరిషణ అభ్యర్థి కట్టా ఉమాదుర్గా సత్యబాబు అద్భుతమైన వాగ్దానాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అది గతంలో కూడా ఈ వార్డులు రెండు కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో నగ్గాం. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మరి మేము ప్రచారానికి రావడం జరిగింది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించారు. మరి అమ్మవారి వినాయక స్వామిని దర్శించుకుని మిగిలిన గ్రామం అంతా కూడా తిరుమలకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తిరుగుతూ జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ నగర పంచాయతీల్లో అనేక కార్యక్రమాలు చేశాం. మరి మేజర్గా మంచినీటి సమస్య ఉంటే 110 కోట్ల రూపాయలు మంచినీటికి 110 కోట్ల రూపాయలు స్కీమ్ శాంక్షన్ చేస్తే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా దాన్ని వర్క్లు ఎక్కడ చేయకుండా అది ల్యాప్స్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి గతంలో కూడా ఈ నగర పంచాయతీ యాక్చువల్గా పంచాయతీగా ఉండాలి. అప్పుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఉండగా ఈ నగర పంచాయతీ కింద మార్చడం వల్ల ఈరోజు అందరికీ కూడా అన్ని రకాల భారాలు కూడా పడినాయి. ఎందుకంటే రావులపాలెం దీనికంటే పెద్దది, అది అవ్వలేదు తప్ప దీన్ని నగర పంచాయతీ చేయడం వల్ల చాలా నష్టపోయేది ప్రజలందరూ కూడా, అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందనేది అరాచకాలన్నీ కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. ఓన్లీ సంక్షేమం అని చెప్పి ఒక చేతితో ఇచ్చి 2 చేతులతో తిరిగిలాక్కునే పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 140,000 కోట్లు అప్పులు చేసి ఇలా మన భావితరాల భవిష్యత్తు పాటు చేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి మరి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మరి నగర పంచాయతీ మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరి సహకారం కావాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటు వేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మరి ఒక పక్క రాజధాని అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని మరి ఒక్కండిలాగా మరి అభివృద్ధిని ఒక్కండిలా చూసుకునే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఈ రాష్ట్రం విడిపోయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి మరి చాలా ఆందోళనకర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. ఇవాళ ఎలక్షన్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి మీ అందరూ కూడా చూస్తున్నారు. దౌర్జన్యాలు మరి రౌడీజం చేసి వాళ్ళు కొన్ని గెలుచుకున్నారు తప్ప ప్రజలందరూ కూడా తెలుగుదేశం పక్కనే ఉన్నారు. ఇది అంతా గమనించి మరి మా ముమ్మిడివరం నగర పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లో మనం కైవసం చేసుకోవాలి. మరి ఎప్పుడు కూడా ముమ్మిడివరం నగర పంచాయతీ గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనే అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం సుమారు 15 వార్డులపైనే మనకు మెజార్టీ చూపించే పరిస్థితి ఈ నగర పంచాయతీది. తప్పకుండా మీ అందరూ కూడా మరి పెద్ద మనసు చేసుకుని మరి తెలుగుదేశం పార్టీ తరఫున 8వ వార్డు 10వ వార్డు అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో నగ్గిస్తారని మరి సభాముఖంగా తెలియజేసుకున్నాం.